నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనం జాతకం చూపించుకోవాలి అంటే చాలామందికి వాళ్ళ జన్మ సమయం తెలియకపోవచ్చు. మీరు ఎక్కడికైనా జాతకానికి వెళ్ళినప్పుడు మీరు ఏ సమయంలో పుట్టారో ఆ జన్మ సమయాన్ని తీసుకురండి అంటారు. చాలామందికి అది తెలియదు. మరి అలాంటప్పుడు జాతకం చూపించుకోవాలంటే ఎలా చూపించుకోగలుగుతాం? మనకి ఏదైనా పరిహారం చేసుకోవాలంటే ఎలా తెలుస్తుంది? ఇలాంటి సందేహాలకి సమాధానం చెప్పడం కోసం చెప్పి గాయత్రి జ్యోతిష్యాలయ వ్యవస్థాపకులు పంగులూరి లక్ష్మీనారాయణ గారు, వాస్తు సాముద్రిక జ్యోతిష్య పండితులు వాచస్పతి గారు మనతో ఉన్నారు. గురువుగారిని అడిగి అసలు జాతకం లేకపోతే, జన్మ సమయం లేకపోతే ఎలా జాతకం తెలుసుకోవాలో అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. మా దగ్గర సమయం లేదు అంటే జన్మ సమయం లేదు, మేము పుట్టిన టైం మాకు తెలియదు, కానీ జాతకం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా గురుగారు, అలాంటి వాళ్ళు మీరు కలిసి ఉంటారు కూడా. ఈ జన్మ సమయం కానీ జన్మ నక్షత్రం కానీ తెలియని వాళ్ళ జాతకాన్ని ఎలా తెలుసుకోవచ్చు? ఇది కూడా బాగా విశేషంగా చెప్పవలసింది, బాగా తెలుసుకోవాల్సింది. అయితే ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకు కరెక్ట్గా టైం ఉందండి, తారీఖు, నెల, సంవత్సరం, నిమిషాలతో సహా, సెకండ్లతో సహా రాశాము అన్న చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ జాతక చక్రం వేస్తే, ఫలితం చూస్తే వాళ్ళకి జరిగేది ఒకటి, ఇక్కడ జాతక చక్రంలో వచ్చే ఆన్సర్ ఒకటి వస్తుంది, కనపడేది మరొకటి ఉంటుంది, కనపడేది మరొకటి వస్తుంది. ఎందువల్ల ఇట్లా వస్తుంది అనేది దాని మీద నమ్మకం ఉన్న వాళ్ళంతా, మేమంతా కూడా ఇది కరెక్టే అనుకుంటున్నాం. కానీ బాగా దీర్ఘంగా ఆలోచించక తప్పదు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు. ఏమవుతుంది, శిరస్సు కనపడగానే జననం కింద లెక్క, శిరస్సు కనపడిన తర్వాత జననం లెక్క అయినప్పుడు ఆపరేషన్ ద్వారా కానీ ఫ్రీ డెలివరీ కానీ అయినప్పుడు కొంత టైం లేట్ అవుతుంది. మంత్రసాని కావచ్చు, డాక్టర్ కావచ్చు, వాళ్ళ బాధ్యత ఏంది, డెలివరీ అయినప్పుడు తల్లి పిల్ల వాళ్ళు ఎటువంటి సమస్య లేకుండా ఆరోగ్యంగా జీవించాలి అనే బాధ్యత వాళ్ళది. మా బాధ్యత ఏంది, కరెక్ట్గా టైం ప్రకారం జాతక చక్రం వేసే బాధ్యత మాది. వాళ్ళ బాధ్యత వాళ్ళు ఏం చూస్తారు, భూమి మీద పడ్డ తర్వాత పిల్లవాడు ఏడ్చిన తర్వాత కానీ టైము రాయరు. ఇంత చెప్పినా ఎవరి బాధ్యత మీద వాళ్ళు ఉంటారు. ఏమాత్రం ఒక్క సెకండ్ డాక్టర్ లేట్ చేసినా తల్లికో బిడ్డకో ప్రమాదం జరగచ్చు. కాబట్టి ఆ భూమి మీద పడ్డ శిశువు కూడా బతికున్నట్టుగా వాళ్ళకి నిర్ధారణ అయిందాక టైం వేయటం వేయలేదంటే కూడా ధర్మం కాదు. అందువల్ల నక్షత్రంగా మారచ్చు, నక్షత్ర పాదం మారచ్చు, లగ్నం మారచ్చు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఎన్ని జరిగినా కూడా జ్యోతిష్యానికి ఏం చెప్పారు, పైన ఎప్పుడు కూడా జ్యోతిష్యం పుస్తకంలో పైన ఏం చేస్తారు, వివరణ ఇస్తారు. ఏమిటి, జ్యోతిష్యం చెప్పాలి అంటే దైవబలాన్ని సంపాదించాలి, ధనాశాపరుడు కాకూడదు. ధనాశాపరుడు అనే దానికి అర్థం ఉంది, ప్రతిదాని కూడా తగినటువంటి ఆదాయం తీసుకోవాలి, విపరీతమైన దురాశ కాకూడదు. తను జీవించడం వరకు కూడా తీసుకోకుండా చెప్పాను, నేను చెప్పా ఒకప్పుడు, నేను ఎవరిని రూపాయి అడగలే, ఇవాళ నేను అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నాను, మొత్తం పోగొట్టుకున్నాను నేను, చెప్పించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు, ఊరికి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ మధ్య కూడా ఉన్నారు. అయితే జీవితం బతకడం కోసం తీసుకోవటం వేరు, ప్రాణం నిలుపు కోసం తింటావా, తినటం కోసం బతుకుతావా అనేది ప్రశ్న. బతకడం కోసం తినాలి కానీ తినటం కోసం బతకూడదు. సంపాదన ఎట్లా ఉండాలి, బతకడం కోసం సంపాదించుకునేది నియామకమైన సంపాదనతో జ్యోతిష్యం చెప్పాలి, ధనాశపరుడు కాకూడదు. ఒకటి, గ్రంథ పరిశీలన పూర్తిగా కావాలి. మూడు, దైవ బలం కావాలి. ఏదో ఒక సద్గురువు దగ్గర మంత్రానుష్ఠానం కలిగి చెప్పాలి. గురువు అనే పదానికి ఏంటంటే గురి, గురి అనే పదానికి అర్థం ఏంటంటే మీరున్నారు, రోజు ఒక గుడికి వెళ్తారు, ఆ గుడిలో బ్రాహ్మణు మీద నీకు అభిమానం, ఆయన చెబితే నాకు జరుగుతుంది. ఆ గుడిలో దేవుడి తర్వాత అర్చకుడే దేవుడి కింద లెక్కేసుకుంటాం. ఏమిటి,
దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వాలని శాస్త్రం. అట్లాగే ఆ నమ్మకం మీది తప్పని నేను అంటలే. అయితే ఆ చెప్పేవాళ్ళు కూడా దేవుడి గుళ్ళో పూజ చేసేటప్పుడు కూడా నీవు ఎంత భక్తిగా దేవుడి దగ్గరికి వెళ్తున్నావో గుళ్ళో పూజ చేసే వ్యక్తి కూడా నీ డబ్బుల కోసం పూజ చేస్తున్నానని కాకుండా దేవుడి మీద భక్తితో పూజ చేయాలి. అట్లా ఉన్నప్పుడు ఆయన చెప్పగలుగుతాడు, జ్యోతిష్యం కూడా అక్కర్లే. అయితే ఈ జ్యోతిష్యం చెప్పాలంటే ప్రతి వాళ్ళకి మనకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు, జీవులు 84 లక్షల జీవరాశులు, దేవతలు 33 కోట్ల దేవతలు. మన హిందూ మతంలో ఎవరి ఇష్టదైవం వాడుకున్నాడు, కానీ ఎప్పుడు కూడా దైవాన్ని పూజించాలి. ఇది ఉపోద్ఘాతమైపోతుంది, దీని తర్వాత చెప్పుకుందాం. అయితే దైవ బలం కలిగి జ్యోతిష్యం చెప్పాలి. ఇంతకుముందు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైమును బట్టి జ్యోతిష్యం చెప్పుకున్నాం, అది అయిపోయింది. ఇది సాముద్రికం. అది ఏంటి, అమావాస్య చీకట్లో అగ్గిపుల్లకు ఇస్తే కనపడ్డట్టుగా జాతక చక్రం చూడంగానే చెప్పగలగాలి జ్యోతిష్యం. నీ చరిత్ర మొత్తం చెప్పగలగాలి, అది జ్యోతిష్యం. సాముద్రికం, సముద్రం ఒడ్డేమన్నా కనపడుతుంది అవతల? కనిపించదు. సాముద్రికం కూడా అంతే, సాముద్రికం కూడా అంత పెద్దది, జ్యోతిష్యం కూడా అంత పెద్దది. నేను ఇంగ్లీష్లో జ్యోతిష్యం చెప్పాను, చూశాను, హిందీలో చూశాను, తెలుగులో చూశాను, సంస్కృతంలో చూశాను అనేవాళ్ళు ఉన్నారు. ఎన్ని చూసినా చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైనా అది కుదవదు కాదు. విత్తనంబు మర్రి వృక్షంబు నకులెంత విశ్వదాభిరామ వినుర్వేమ. మర్రి చెట్టు విత్తనం ఒకటి ఎంతో వృక్షం అవుతుంది. అట్టగే దైవ బలం ఎంతో ఉపయోగపడుతుంది. అట్ట దైవ బలం కలిగి జ్యోతిష్యం చెప్పాలి. జ్యోతిష్యం కానీ సాముద్రికం, సాముద్రికం వచ్చేప్పటికల్లా మత్స్యరేఖ అన్నారు, చేపరేఖ. అది చేతిలో చేపరేఖ ఉంది, అందరికీ ఉంటుందా గురుగారు? ఉన్నవాళ్ళు ఉంటారు, నేను చూడలే. కొంతమంది మత్స్యరేఖ చూసా. గరుడ రేఖ ఉంది. ఈ గరుడ రేఖ కలిగిన వాడు పాము పడిగ మీద చేయబడితే పడుకుంటుంది. గరుడ రేఖ చూసా, మత్స్యరేఖ చూశాను, గరుడ రేఖ చూశాను. స్వర్ణరేఖ ఉంది. ఈ స్వర్ణరేఖ నేను ఇంతవరకు చూడలే. అరి చేతిలో ఉంటుందా? స్వర్ణరేఖ ఉంది. ఈ స్వర్ణరేఖ దుర్యోధనుడి చేతిలో ఉంది. ధర్మరాజు రాజసూయ యాగం చేసి దానం చేస్తున్నాడు. ఎంతోమంది పండితులు వచ్చారు. కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, ధర్మరాజుకు వెనక పక్క ఒక రాళ్ళ కొన్ని బండ్లు రాళ్ళు తోలిచ్చాడు. దుర్యోధనుడు అక్కడ నిలబెట్టాడు. ఒక్కొక్క రాయి తీసి ధర్మరాజుకి ఇవ్వమన్నాడు. దుర్యోధనుడు చేతితో దాకంగానే బంగారం అయింది. ధర్మరాజు బంగారం దానం చేశాడు. ఆయన చేతిలో సువర్ణరేఖ ఉంది. నేను జ్యోతిష్యం పిచ్చాడు లెక్క, ప్రతివాడు చేస్తారే ఇవి పిచ్చాడు, జ్యోతిష్యం పిచ్చాడు అన్నారు. అట్లా ఒకప్పుడు గుంటూరులో బ్రహ్మానందరి స్టేడియం ఉంది, చెరువు, అది పూడ్చారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ మహాసభలు పెట్టారు, నేను అక్కడే పుట్టాను. 5 లారీలు మట్టి దొలితే కానీ ట్యాక్సీని కట్టుకోమన్నారు. ప్రతివాడు మట్టి దొలుతున్నాడు. మాకు జాతరాలు ఇప్పించి, జాతరాలు కూడా పరీక్ష చేస్తాయి ఇప్పటికి కూడా. సరే మా గురువు గారు నేనున్నాను, పోయినా ఇంతలా రాయి కనపడది చూసాము, ఇది స్ఫటికము అని నిర్ణయం చేసుకున్నాను. మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను, ఇద్దరు అరే ఇది స్ఫటికమేదా అన్నాడు. 3 మనుషులు పడితే కానీ బాగా కదలదు, ఒక పెద్ద గోతం తీసుకున్నాం, దాని మీద కిచెన్ తీసుకొచ్చాము, అది పట్టించాము. బాగా చుట్టూ కొలత ఓ 15 అంగుళాల కొలత ఎత్తు, 20 అంగుళాల ఎత్తు ఒక స్ఫటికం తేలింది. చాలా తక్కువలో దరిద్రంలో అమ్ముకున్నాం. ఇవన్నీ కూడా పరీక్షలు. జాతి పచ్చ ఉంది, గరిక చూపిస్తే లాగుతుంది అయస్కాంతం లాగినట్లు. ఇట్లాంటి పరీక్షలు చేసాం. సాముద్రికం, జ్యోతిష్యం, జాతిరాళ్ళ నిర్ణయం, మనిషి వచ్చిన టైంను బట్టి, మనిషి మొహం చూసి ఇట్లా చెప్పటం ఎన్నో
తిప్పలు పడ్డాను నేర్చుకున్నాం, తిండి తిప్పలు లేకుండా జాత దేశం తిరిగాం. వీరు పెళ్ళి కూడా దండగనుకున్నారు, కష్టపడ్డాము, నేర్చుకున్నాం. అయితే ఎన్ని నేర్చుకున్నా దైవబలాన్ని సంపాదించి జ్యోతిష్యం చెప్పాలి, అంటే దురాశ లేకుండా జ్యోతిష్యం చెప్పాలి. ఈ జన్మ నక్షత్రం కానీ ఏమీ తెలియని వాళ్ళకి సాముద్రికం చూసి జాతకం చెప్పచ్చు? ఖచ్చితంగా చెప్తా. సాముద్రికం అంటే వాళ్ళు చేయి చూస్తారు, చేయి చూసి, కేవలం చేయి చూసి చెప్ప, చేయి చూసే వాళ్ళ జాతకం ఏందో, వాళ్ళ పరిస్థితి ఏందో, జరిగింది ఏందో ఇట్లా చెప్పిన ఉన్నాయి. గురుగారు ఏమి అనుకోనంటే ఒక చిన్న ప్రశ్న, ప్రేక్షకులు అడుగుతారు కాబట్టి ముందే అడుగుతున్నారు. ఇప్పుడు మీరు దాన్ని చేయి చూసి చెప్పేదాన్ని సాముద్రికము అని అంటున్నారు, కానీ దీన్నే కొంచెం తగ్గించి తగ్గించి ఈ చిలక జ్యోషిని చెప్పేవాళ్ళు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అది నాకు తెలియదు, అది నేనేమన్నా. అయితే చిలక అంటే రామచిలక, ఎందుకంటే వ్యాస మహర్షి కుమారుడు ఎవరు? శుక మహర్షి. అవును, శుక మహర్షి ఎవరు? చిలకే. జన్మత జ్ఞానం ఉంది. ఆ చిలక ప్రశ్న అనే దాన్ని వీడు చెప్పటంలా, చిలకే చెబుతుందేమో, నీ కాదన్ను చిలకన్నే కాదన్ను చిలక చెప్పచ్చు. అయితే రాసి పెట్టిన దాంట్లో అది కనుక్కొని తీసుండొచ్చు, అది నే కాదన్ను. అది అందరి వల్ల కాదు, అది కూడా అది దానికి కూడా సాధన, దైవబలం, దైవబలం కావాలి. ఏదైనా దైవబలం కావాలి, ధర్మగుణం కావాలి, ధర్మానికి కట్టుబడాలి. ఇది జ్యోతిష్యం అవుతుంది. సాముద్రికం ద్వారా కాదు. మనిషి లోపలికి వచ్చేటప్పుడు కొంతమంది ముందు వస్తామంటారు, నువ్వు వచ్చే టైం నాకు చెప్పొద్దయ్యా, వచ్చిన తర్వాత చెప్తానంటాను. వచ్చిన తర్వాత టైం చూసుకుంటాను, 12:15 టైము. దాన్ని బట్టి 12:15 టైం, ఇప్పుడు 12:10, ఇప్పుడు లగ్నం ఏంటి, ఇప్పుడు రాశి ఏమిటి, ఇటు చూసుకుంటాం, జాతక చక్రం, డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటాం, ఇంకా ఇది కాకపోతే సాముద్రికం చూస్తాం. మనిషి మొహాన 3 భగవంతులు పెట్టి రాశాడు భగవంతుడు. నుదుటిన నుదుట నా మొహాన్ ఇట్లా రాశాడు రా అంటారు. అవును, నా తలరాతిలా ఉంది, నా తలరాతి ఇట్లా ఉందిరా, ఇవన్నీ జ్యోతిష్యమే. అయితే చెప్పిన దానికి ఎప్పుడు కూడా భిన్నం ఉండదు, ఆచరణ అవసరం. నేను ఒక అమ్మాయి ఒక్కరిని చూస్తుంది, ఒక్కరిని చూస్తుంది, మన్ను చూస్తుంది, ఆమె మనకెట్లా కనపడుతుంది, అటు ఒక్కరిని ఇటు ఒక్కరిని ఉంటుంది. ఏంది మనం చెబుతుంటే అటు చూస్తుంది అనుకుంటాం, కానీ మననే చూస్తుంది. నల్లగా ఉంటుంది, ఎముకలకి కాగితం కనిపించినట్టు ఉంటుంది, కండలేదు. అమ్మాయికి పెళ్ళి కావాలి, పూజ చేయించాను. పూజ చేయిస్తే మా అమ్మ ఉండేది, ఈ పేడదట్టుకి ఎవడు వస్తాడు రా అనేది. అమ్మాయికి పెళ్ళయింది, శోభన బాబు ఉన్నాడే, అప్పుడు షోక్గాడు సినిమా వచ్చింది, వాడు చూసుకున్నాడు ఆ పిల్లని. వాడు వస్తే షోక్గాడు వచ్చాడు రా అనేది మా అమ్మ. మరి భగవంతుడు ఇచ్చాడు అనుకోవాలి, మనం ఏమనుకోవాలి? వీటిని కూడా జ్యోతిష్యంలో సాముద్రికం విశేషమైంది, మొహం చూసి చెప్పేది విశేషమైంది, నీవు వచ్చిన టైమును బట్టి చెప్పేది విశేషమైంది. ఇప్పుడు సాముద్రికంలో గ్రహస్థానాలు ఉన్నాయి, సూర్యుడి దగ్గర నుంచి కేతు వరకు గ్రహస్థానాలు ఉన్నాయి. ఏ గ్రహస్థానంలో పుట్టారనేది కావాలి, ఏ గ్రహాన్ని బట్టి పుట్టాడు. రామచంద్రుడు పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, రామచంద్రుడు అన్నారు. రామచంద్రుడు మొట్టమొదటి పెట్టిన పేరు కాదు, రామ చంద్రుడు ఎందుకైనాడు? ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాన్ని బట్టి చంద్రుడైనాడు. అంటే ఇప్పుడు సాముద్రికం చూసేటప్పుడు మీరు సాముద్రికం ద్వారా వాళ్ళ గ్రహ బలాన్ని మీరు చెప్పగలరు? ఖచ్చితంగా చెప్పగలను, దాని గురించి అనుమానం లేదు. ఓకే, చెప్తాం. అయితే దాన్ని చేయిస్తాం కూడా దానికి, ఎందుకంటే ఒకటే చెప్తున్నా, నీకు కాలసర్ప దోషం ఉంది అన్నాను. 9 రకాల సర్పాలు ఉన్నాయి, 9 రకాల సర్పాల్లో ఒక సర్పం హింసింపబడి ఉండొచ్చు. 9 రకాల సర్పాలకు పూజ చేయాలి, అంటే ఏ సర్పదోషం ఉన్నా కూడా పోతుంది, మిగతా సర్పాలకు పూజ చేసినా మన ఫలితం ఉంటుంది. అట్లాగే జ్యోతిష్యం అనేది బాగుపడటానికి మార్గం మాత్రం ఉన్నది, కానీ ఆ తర్వాత ప్రవర్తన కావాలి. అది సాముద్రికం, జ్యోతిష్యం, ఈ రెండింటినీ కలుపుకొని చెప్పటం. ఇవి కాక వచ్చిన టైమును బట్టి చెప్పటం, మనిషి మొహాన్ని చూసి చెప్పటం. తర్వాత ఒకప్పుడు ఆడపిల్లను చూస్తే, అమ్మాయి ఒకసారి నడువమ్మా, నడుస్తుంది, నడిచేప్పుడు ఏం చేస్తారు, కసి కసి నీళ్ళు పోస్తారు అక్కడ.
ఈ పాదం ఎట్లా ఉందో చూస్తారు. వెన్ను కూడా జ్యోతిష్యమే, కొన్ని అంతరించిపోయినాయి, ఎప్పటికీ కొన్ని ఉన్నాయి. అయితే జ్యోతిష్యాన్ని నమ్మమనే చెబుతున్నా, నమ్మొద్దని చెబట్లా. మీరు చూసేది ఒకటి నాలుగు సార్లు చూడాలి. ఇప్పుడు ఇల్లు కడుతున్నామండి, వాస్తు ప్లాన్ చెబుతున్నాం, ఖరాయమనుంది, గజాయమనుంది, ఇట్లా ఆయం ఇంటాయాలు ఏం చెబుతున్నాం. ఇల్లు వాస్తు, జనరల్ వాస్తు ఏం చేస్తున్నారు, తూర్పు ఎక్కువ ఉండాలి, దక్షిణం తక్కువ ఉండాలి, దక్షిణం కంటే కొంచెం పడవలు ఎక్కువ ఉండాలి, పడవల కంటే ఉత్తరం ఎక్కువ ఉండాలి, ఉత్తరం కంటే తూర్పు ఎక్కువ ఉండాలి. దీని కొలతలేసి టాపి మేస్తే ఇల్లు కడతాడు, తీరా వస్తే ఇంట్లో తేడా వస్తుంది. ఏం చేస్తాడు, పిల్లర్ చేస్తాడు. ఆ పిల్లర్ ఏమవుతుంది, ఆగ్నేయమూల పిల్లర్ కొంచెం ముందుకెడుతుంది, ఈశాన్యమూల పిల్లర్ లోపలికి వస్తుంది. నేనే వాస్తు చెప్పాను, ఏ ఇందిరా ఇదంటే ఏం లేదు, చూపులకు అత్త లోపల లాగి వేస్తాడే. భూమిలో ఉన్న పిల్లలు ఒక చోట యువతలు లాగేసావు, అది ఆగ్నేయం పెరిగింది. ఇట్లా వాస్తులో చెప్పినా కూడా చేయాలి, అట్టగే జ్యోతిష్యంలో కూడా చెప్పింది చేయాలి. చేస్తే కాకుండా పోవటం అంటూ జరగదు. అయితే మనం బాధ్యతగా ఉండాలి, బాధ్యతగా తెలుసుకోవాలి, బాధ్యతగా చేయాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా నమ్మదగిన దాన్ని నమ్మాలి. ఇప్పుడు జన్మణ జాయతే శూద్ర, పుట్టినప్పుడు శూద్రుడే. కర్మణ జాయతే ద్విజ, కర్మణ అంటే ప్రవర్తన ఎక్కడ ఎట్లా ఉండాలి. బ్రహ్మజ్ఞ కర్మణ జాయతే ద్విజ, వేద పాఠంతో విప్రాణం, వేదం చదువుకుంటే విప్రుడైనాడు. వేదం చదువుకోగానే కాదా, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ, వాడి యొక్క ప్రవర్తన సక్రమంగా ఉన్నప్పుడు బ్రాహ్మణుడయ్యాడు. అట్లా ప్రతి వాళ్ళు కూడా ఉండాలి. అందరం ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటంటే, దేశం క్షోభించిపోయేటువంటి స్థితి వచ్చింది. జ్యోతిష్యం చెప్పించుకుంటున్నారా, చెప్పించుకోవట్లేదా, నాకు ఆదాయం వస్తుందా, ఆదాయం రావటం లేదా, నేను చూడట్లే, ఎట్టగైనా నేను బతకగలను. ఇప్పుడు అన్నమే తినాలని లేదు, చేరడు బియ్యం ఉన్నాయనుకో గంజి కాచుకొని కడుపు నింపుకోవచ్చు, గిద్దడి బియ్య పన్నం తినగలము. లేదు గంజి కాచుకొని తాగాని నేను బతకగలను, అబద్ధవాడను, ప్రాణం తీసుకోము. అయితే ధర్మానికి మనం కట్టుబడి ఉండి జ్యోతిష్యం చూసుకొని చేసుకుంటే మంచిది. అయితే ఎవరికి వాళ్ళు ఏం చెబుతున్నారు, నాదే నమ్మకం అని చెబుతున్నారు. అవును, మాది నమ్మకమైన జ్యోతిష్యం, మేము ఖచ్చితమైన జ్యోతిష్యం అని చెప్తున్నారు. మరి ఎవరిని నమ్మాలి సమాజంలో? అది ఒకటి రెండు సార్లు పని చేయించుకొని వాళ్ళకి నీకు పని అయినప్పుడు నమ్ము, పరీక్షించుకొని. ఇప్పుడు నేను చెప్పాను, నా వల్ల అవుతుంది నేనే చేస్తానని చెబుతున్నా, జ్యోతిష్యాన్ని నమ్మమని చెబుతున్నా, జ్యోతిష్యాన్ని నమ్మమని చెబుతున్నా. చాలామంది మేము అక్కడ చేయించామండి, ఇక్కడ చేయించామండి, అయ్యా చేయిస్తే చేయించావు, నీకు కావాలనుకుంటే నా చార్జ్ చేసుకో, లేకపోతే నీ ఇష్టం ఉంటే చేసుకో. వాళ్ళట్టా ఎందుకు చేశారు, నీ తప్పు పెట్టుకొని వాళ్ళు అట్టా చేశారని వాళ్ళంటే ఎట్లా, ఎప్పటికైనా మార్పు రావాలిగా. అది నేను చెప్పేది. ఎందుకంటే 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి పిల్లలు పుట్టారు, 60 ఏళ్ళు వచ్చిన ఆడమనిషికి పిల్లలు పుట్టారు తెలుసా. చూసాం గురు, ఈ మధ్య పేపర్లో ఒక 70 ఏళ్ళకి పిల్లలు పుట్టారు తెలుసా. మా పిన్నతల్లి ఒక ఉంది 45 ఏళ్ళకి పెళ్లి చేసుకుంది, నా కొడుకు పుడతాడా, పుట్టాడు, జాతకంలో ఉంటేనే పుట్టాడుగా. ఏంటంటే ఇదంతా కూడా మన ప్రవర్తన సక్రమంగా ఉండాలి. ఇప్పుడు వయసుకు తగిన ప్రవర్తన కావాలి, వయసుకు తగిన ప్రవర్తన ఉంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు, అన్ని ధర్మబద్ధంగా జరుగుతుంది, ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మబద్ధంగా ఉండటమే కాదు, ఇవాళ ఓటు వేసేటప్పుడు డబ్బులు ఎంత ఇస్తారు, తాగటానికి ఎంత పోస్తారు అనేవాడు ఓటేస్తున్నాడు, కానీ మధ్యతరగతిలో బతుకు తెరువుకి తిరిగేవాడు బతుకు తెరువు కోసం పోతున్నాడు, కానీ ఓటైతానికి పోవట్లేదు. అయితే జ్యోతిష్యం అనే దాన్ని చూచి నీకు పని జరిగిన తర్వాత అప్పుడు నమ్మమని చెబుతున్నాను, నన్నే నమ్మమని నేను అడగట్లేదు, అది విధానం. ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా, మీ దగ్గర జాతకం లేకపోయినా, మీ జన్మ సమయం లేకపోయినా, సాముద్రికం ద్వారా
ఖచ్చితంగా మీ జాతకాన్ని చెప్పడం జరుగుతుంది. మీకు ఇంకా దీనికి సంబంధించిన సందేహాలు కానీ, మీ జాతకానికి సంబంధించి ఏమైనా అనుమానాలు కానీ ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గురువుగారితో మాట్లాడచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో పరిహారాలు కూడా వివరంగా చెప్తారు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.